Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వర్సెస్ మంత్రి అమర్నాథ్, ఆ ఫోటోపై సోషల్ మీడియాలో రచ్చ. మాజీ మంత్రి పేర్ని నాని రోల్ను తాజా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీసుకున్నారా? మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. రాజకీయాలు, సినిమాలు, వ్యక్తిగతం ఏదీ వదలడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు, పవన్ను టార్గెట్ చేస్తున్నారు. నిత్యం ఏదో సందర్భంలో పవన్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఆ విమర్శలకు బ్రేక్ ఇవ్వడం లేదు. కేవలం పవన్ను టార్గెట్ చేయడానికే మంత్రి పదవి ఇచ్చారా అనే రేంజ్లో సెటార్లు వేస్తున్నారు. ముఖ్యంగా పవన్కు చంద్రబాబు దత్తపుత్రుడు అనే టైటిల్ ఇచ్చి ఆ పేరుతో తీసిన సినిమా అటర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఆయన విలువల లేని ముగ్గురు పెళ్లాల ముద్దుడు మొగుడు అంటూ మండిపడ్డారు. అక్కడితో ఆయన ఆగడం లేదు. రోజు ఏదో ఒక టాపిక్ తీసి పవన్ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో అదే స్థాయిలో జన సైనికులు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి అమర్నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. పవన్పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది. ఇక మంత్రిపై, అమర్నాథ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పవన్పై ఇంతలా విరుచుకుపడే మంత్రి ఆయనతో కలిసి ఫోటో ఎందుకు దిగారు అంటూ ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. తనపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవడంపై స్పందించారు మంత్రి. మిగిలిన వాళ్లలాగా పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని తాను అనడం లేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకిచ్చిన ఇమేజ్ కారణంగా తనతో చాలామంది ఫోటోలు దిగుతున్నారని, మరి పవన్ కూడా అదేవిధంగా ఫోటో దిగారేమో అని సెటైర్లు వేశారు. దానికి వెంటనే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు పవన్ అభిమానులు. గతంలో పవన్ వైజాగ్ వచ్చినప్పుడు పవన్తో ఫోటో దిగడానికి అమర్నాథ్ ఆరాటపడ్డారని, ఛాన్స్ దొరకకపోవడంతో విష్ణుకుమార్ రాజును పవన్తో ఒక ఫోటో తీయించమని రిక్వెస్ట్ చేశారని, దీంతో పవన్తో ఫోటో కావాలంటే తన ఇంటికి రావాలని విష్ణు సూచించడంతో అమర్నాథ్ వెళ్ళి ఫోటో దిగారు. మరి గతాన్ని మంత్రి గుడివాడ మర్చిపోయారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, మొన్నటి వరకు మీ రాసలీలలు కేవలం వైజాగ్ వరకే తెలుసని, ఇప్పుడు యావత్ భారతదేశం చూస్తోందంటూ ఆయన డ్యాన్సులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్ చూస్తూ ఉంటే పవన్ ఫ్యాన్స్, మంత్రి మధ్య విమర్శల పర్వానికి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. వైసీపీ నేతలు చంద్రబాబు దత్తపుత్రుడి పేరుతో సినిమా తీస్తామంటే రాసలీలల పేరుతో మంత్రులపై సినిమాలు తీస్తామని కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ అమర్నాథ్ ఇష్యూ ట్రెండ్గా మారుతోంది.